హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను యాంగులర్లో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ రిలేటెడ్ టిప్ని చెప్తున్నా. సో మనం యాంగులర్లో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది డబుల్ కర్లీ బ్రేసెస్ పెట్టి యూజ్ చేస్తాం కదా, దీని మీనింగ్ ఏంటి అని అంటే దీని లోపల మనం ఏదైతే యూజ్ చేస్తామో అది ఒక వేరియబుల్ లెక్క అనమాట. సో ఆ వేరియబుల్ మనకి ఎక్కడి నుంచి వస్తుందని అంటే ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఒక వేరియబుల్ కింద డిక్లేర్ చేయాలి. సో ఇప్పుడు మనం నార్మల్గా ఇక్కడ టైప్ స్క్రిప్ట్ లో లేని వేరియబుల్ ఒకటి రాసాము, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అని అంటే ఇక్కడ హలో అనేది ఒక వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం హలో అనేది ఒక వేరియబుల్ కాదు, అండ్ ఆ హలో అనేది ఇలా డబుల్ కర్లీ బ్రేసెస్ లో డిస్ప్లే అవ్వాలనేది మన రిక్వైర్మెంట్. ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది, హలో డజ్ నాట్ ఎగ్జిస్ట్ అన్ యాప్ కాంపోనెంట్ అని. సో ఇలా ఎర్రర్ రాకుండా ఉండాలంటే మనం ఒక డైరెక్టివ్ యూజ్ చేయాలి. ఎన్జి నాన్ బైండబుల్ అనే ఒక డైరెక్టివ్ని యూజ్ చేస్తే అది మన డబుల్ కర్లీ బ్రేసెస్ని ఇగ్నోర్ చేసేస్తుంది, యాజ్ ఇట్ ఈస్ నార్మల్ టెక్స్ట్ కింద ఇలా ప్రింట్ చేస్తుంది. సో ఎప్పుడైనా మనకి ఒక వెబ్ పేజ్లో అంటే ఒక కాంపోనెంట్లో మనకి ఈ డబుల్ కర్లీ బ్రేసెస్ నార్మల్గా ప్రింట్ చేయాలి అని అంటే అది కూడా ఇన్క్లూడ్ చేయాలి అని అనుకుంటే ఈ ఎన్జి నాన్ బైండబుల్ యూజ్ చేయాలి, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో నేను ఇది తీసేస్తున్నా, అండ్ ఇప్పుడు నేను ఈ హలో అనేది కూడా తీసేస్తున్నా, జస్ట్ ఓన్లీ డబుల్ కర్లీ బ్రేసెస్ ఉంచాను, అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో మనం డబుల్ కర్లీ బ్రేసెస్ యూజ్ చేసామంటే దాని లోపల మనం ఏదో ఒకటి యాడ్ చేయాలి, ఎంప్టీగా ఉంచినా మనకి ఎర్రర్ వస్తుంది. అండ్ అక్కడ వేరియబుల్ నేమ్స్ అంటే నార్మల్గా స్ట్రింగ్ ఇస్తే ఓకే, స్ట్రింగ్ ఇస్తే మనకి అక్కడ ఎలా ప్రింట్ అవుతుంది, ఆ విధంగా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆ స్ట్రింగ్తో పాటు కర్లీ బ్రేసెస్ కూడా మనకి ప్రింట్ అవ్వాలి. సో అలాంటి కేసెస్లో మనం ఎన్జి నాన్ బైండబుల్ యూజ్ చేస్తే మనకి ఆ కర్లీ బ్రేసెస్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతాయి. దీన్ని ఎవాల్యుయేట్ చేయకుండా అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేసేస్తుంది. సో మనకి కొటేషన్స్ అవసరం లేదనుకుంటే కొటేషన్స్ తీసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం దీంట్లో మనకి ఏదైనా ఎక్స్ప్రెషన్, సపోజ్ ఇప్పుడు మనం ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ వెబ్సైట్ అయితే దాంట్లో మనం సమ్ క్యాలిక్యులేషన్ చూపించాలి ఈ విధంగా. సపోజ్ ఇప్పుడు మనకి 6 + 8 అనేది మనకి ఈ విధంగా చూపించాలి, అండ్ ఇప్పుడు అది కర్లీ బ్రేసెస్లో చూపించాలి అని అనుకుంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేస్తే ఎన్జి నాన్ బైండబుల్ మనకి ఏమొస్తుంది అని అంటే ఆ రెండు ఎడిషన్ అయ్యి వచ్చేస్తుంది. సో ఒక ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేషన్ స్కిప్ చేయాలి అనన్నా ఈ కర్లీ బ్రేసెస్తో పాటు దాంట్లో కంటెంట్ ఎగ్జాక్ట్గా ప్రింట్ అవ్వాలి అనన్నా ఎన్జి నాన్ బైండబుల్ అనే డైరెక్ట్ యూజ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.